Hello friends, welcome back to our channel. Today I am going to talk about Mukhyamantri Yuvanestham updates. So, I will tell you about the government. There are many doubts about the Mukhyamantri Yuvanestham scheme. There are many doubts about the Mukhyamantri Yuvanestham scheme. So, many of you commented on this video. So, in this work, how many people apply for June month? So, you will see that in June month, payments are zero. So, but May month payments are almost 4,27,000 month. But June month, there is no payment in June month. So, I have already June 5th. So, I have customer care call. I have called 1100. So, I have updated the updates. I have talked about this video. ఒక మంచి రెఫరెంట్ అనే యాప్ ఉంది ఫ్రెండ్స్ ఆ యాప్ గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను సో మీరు చూస్తే నేను ఇంతవరకు ఆల్మోస్ట్ 600 గెలుచుకున్నాను సో ఇదేం లేదు మీరు ఈ యాప్ని రెఫర్ చేసేస్తే చాలు వాళ్ళు ఇన్స్టాల్ చేసుకుంటే మీకు అమౌంట్ అనేది వస్తుంది లేదా వాళ్ళు అమౌంట్ యాడ్ చేసినా లేదా గేమ్ చాట్ చేసినా వస్తుంది సో దీనికి సంబంధించిన డీటెయిల్ వీడియో నేను చేశాను అది డిస్క్రిప్షన్ లింక్ ప్రొవైడ్ చేస్తాను ఒకసారి ఆ వీడియో చూడండి మీకు అర్థమవుతుంది సో మీరందరూ తెలిసిందే ముఖ్యమంత్రి యువనేస్తం స్కీమ్ అనేది చాలామందికి అమౌంట్ అనేది పడట్లేదు జూన్ మంత్ సో నేను కస్టమర్ కేర్కి కాల్ చేస్తే వాళ్ళు ఏం చెప్పారంటే సో సార్ మా గవర్నమెంట్ దగ్గర నుంచి అప్రూవల్స్ వస్తే కానీ మేము అమౌంట్ అనేది వేయలేము సో అప్రూవల్ ఎప్పుడు వస్తుందని ఏమైనా ఎక్స్పెక్టెడ్ డేట్ ఉందా ఇలాంటి ఏమైనా అంటే లేదు సార్ మాకు ఎక్స్పెక్టెడ్ డేట్స్ అలా ఏమి ఉండవు మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు మా కస్టమర్ కేర్కి కాల్ చేయండి సో మా దగ్గర ఏం అప్డేట్స్ ఉన్నా మీకు ఇమీడియట్ వస్తాము ఒకవేళ అప్డేట్ వచ్చేస్తే మీరు కాల్ చేయాల్సిన అవసరం కూడా లేదు అమౌంట్ అనేది మేము డైరెక్ట్ ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పారు అదే కాకుండా సో మీరు కాల్ చేసి సీఎంఓ ఆఫీస్ కానీ చీఫ్ మినిస్టర్ ఆఫీస్ కానీ మీరు కాల్ చేసి అడగలరా దీని అప్డేట్స్ గురించి అని అంటే లేదు సార్ మాకు అట్లా అడగడానికి అథారిటీస్ లేవు మేము అడగలేము సో మాకేదైనా గవర్నమెంట్ తరపు నుంచి అప్డేట్ వస్తే కానీ మేమేం చేయలేము సో మేము వెళ్ళి అడగడానికి మాకు ఛాన్స్ లేదని చెప్తున్నారు సో ఇంకోటి ఏమంటే ఇంతవరకు ఎవరికైనా జూన్లో పేమెంట్ జరిగిందా అంటే లేదు సార్ గవర్నమెంట్ నుంచి అప్రూవల్ రాదు కాబట్టి ఇంతవరకు ఒక్కరికి కూడా జూన్ మంత్లో పేమెంట్ కాలేదు సో ఆల్మోస్ట్ జూన్ 5th వచ్చింది ప్రీవియస్ మంత్స్ అయితే జూన్ 1st ఎవ్రీ మంత్ 1st లోపల అమౌంట్ అనేది క్రెడిట్ అయ్యేది ఇప్పుడు ఒక్కరు కూడా కాలేదని అడిగితే అవును సార్ ఇంతవరకు ఒక్కరు కూడా కాలేదు మెయిన్ రీజన్ వచ్చేసి అప్రూవల్స్ రాలేదు గవర్నమెంట్ నుంచి మాకు గవర్నమెంట్ మారింది కాబట్టి రాలేదు ఒకవేళ ఈ మంత్ అంతా పడకుండా నెక్స్ట్ మంత్ 2 మంత్స్ కలిపి పడుతుందా అంటే లేదు సార్ ఆ డీటెయిల్స్ కూడా మేమేం చెప్పలేము ఏదైనా సరే సార్ మా గవర్నమెంట్ నుంచి ఒక నోట్ కానీ లేదా ఒక మెసేజ్ కానీ ఏదైనా వస్తే మేము మీకు అది పాస్ చేయగలము లేకుంటే మేము ఏం చెప్పలేము సార్ ఇంతవరకు అయితే మా దగ్గర జీరో అప్డేట్ ఉంది సో మేము మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ చెప్పలేము సేమ్ మాట చెప్తున్నారు కానీ వాళ్ళ దగ్గర అయితే ఏం ఇన్ఫర్మేషన్ లేదు కస్టమర్ కేర్ నుంచి అలాగే నేను వెబ్సైట్లోకి వెళ్ళి ముఖ్యమంత్రి యువనేస్తం ఆ వెబ్సైట్లో మనకు కంప్లైంట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది సో నేను దానికి చాలా కంప్లైంట్ చేశాను ఫ్రెండ్స్ నాకు రెస్పాన్స్ అయితే రాలేదు సో వస్తుందో రాలేదు ఇంకా అప్డేట్ అయితే లేదు ఫ్రెండ్స్ సో ఈ ఇన్ఫర్మేషన్ పాస్ చేయడానికి రిజల్ట్ చేశాను ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ మరింత మందికి పాస్ చేయండి ఈ వీడియో యువన్ ముఖ్యమంత్రి యువనేస్తం స్కీమ్ కింద డబ్బులు రాలేదు కాబట్టి మీ ఒపీనియన్ కింద కమెంట్ సెక్షన్లో తప్పకుండా మెన్షన్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ బాయ్